హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మణిమాల స్లాగ్స్ ఓకే ఈరోజు ఈ వీడియో ద్వారా నేను క్యారెట్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక రెండు క్యారెట్లను ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి జ్యూస్ మిక్సీ పట్టుకున్నప్పుడు చాలా తొందరగా గ్రైండ్ అయిపోతుంది అందుకనే వీలైనంత సన్నగా కట్ చేసుకోండి నేనైతే ఎలా పీసెస్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటన్నిటినీ కూడాను జ్యూసర్లోకి తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర జ్యూసర్ లేకపోయినట్లయితే మిక్సీ గిన్నెలోనైనా సరే వీటిని తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా క్యారెట్ ముక్కలన్నిటినీ కూడాను జ్యూసర్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను షుగర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఒక కప్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక ఇలాచిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిలో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ పాలని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి పాలు ఇలా గడ్డ కట్టేస్తే కదా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ జ్యూసర్లో వేస్తున్నాను వీటితో పాటు ఒక రెండు ఐస్ క్యూబ్లు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఈ విధంగా మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ జ్యూస్ని వేరే ఒక గ్లాస్లోకి తీసుకుందాము ఇలా గ్లాస్లో తీసుకొని పైన దీనికి మీ దగ్గర ఇలాచీ లేకున్నట్లయితే ఒక పుదీనా ఒకటి రెండు ఆకులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా మళ్ళీ పాలని కూడా యాడ్ చేసుకొని అలాగే రెండు ఐస్ క్యూబ్లు యాడ్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి థ్యాంక్ యూ